హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒక షాకింగ్ న్యూస్. ఆయన ఏం చెప్తున్నారు, తన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్తా ఉన్నారు. ఆ ఫోన్ ట్యాప్ అయిందని ఆయనకి ఎట్లా తెలిసింది? ఆయన చిన్ననాటి స్నేహితుడు లంకా రామశివారెడ్డితో ఆయన మాట్లాడుతుండగా ఆ మాట్లాడిన సంభాషణలు ఏవైతే ఉన్నా అవి బయటకు వచ్చాయనేది ఆయన చెప్తున్న మాట. అయితే అటువైపు లంకా రామశివారెడ్డి వాడేది ఐఫోనే, నేను వాడేది ఐఫోనే, మా ఇద్దరు ఐఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు, కానీ మూడో వ్యక్తికి చేరిందంటే ఇది ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఈ ఆరోపణలని ఛేదించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక 10 రోజుల పాటు పట్టింది. నేనైతే పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు ఈ సంఘటన, ఈ రకమైన ఝలక్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి జరుగుతుందనేది. లంకా రామశివారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాది ఐఫోన్ కాదు, నాది ఆండ్రాయిడ్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోన్లో నేనే రికార్డ్ చేశాను, నేనే మరొక కాంట్రాక్టర్కి పంపించాను, తద్వారా ఆ కాంట్రాక్టర్ నుంచి మళ్ళీ మిగతా వాళ్ళకి వెళ్ళింది, సో రికార్డు చేసింది నేనే పంపించానని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ రకంగా లంకా రామశివారెడ్డి బయటకు వచ్చి చెప్తాడనే అంశాన్ని ముందుగానే చాలామంది ఊహించారు. కాకపోతే దానికోసం ఒక 10 రోజులు పడుతుందని ఊహించలేకపోయామన్నమాట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా వేగంగా రామశివారెడ్డిని మీడియా ముందు ప్రవేశపెడుతుంది అనుకున్నాం, కానీ కొంచెం అయితే ఆలస్యమైందని చెప్పాలి. ఇప్పుడు రామశివారెడ్డి ఇంత ఉన్న ఫలంగా అంటే 10 రోజుల తర్వాత సడన్గా ఆయన ప్రత్యక్షమై చెప్పడానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఆయన చెప్తున్న మాటల్లో కొన్ని అంశాలు మనం ఇక్కడ తీసుకోవాలి. ప్రభుత్వం ఇరుకున పడుతుంది, అది నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇది నేను బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది అని చెప్పారు. సో ఓవరాల్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి లాభించే అంశాలు ఏంటి? అదే సమయంలో రామశివారెడ్డి మీద కొన్ని సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామశివారెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి. మరి అలాంటి క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో సంప్రదించకుండానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బహిర్గతం చేస్తారా? కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చేయరు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాతనే నేను ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బయట పెడతాను అని చెప్పేసి ఆయన అంటేనే, ఆయన అంగీకారంతోనే ఆయన చేసి ఉంటారు. కానీ 10 రోజుల పాటు ఆయన మీద ఎంతో ఒత్తిడి వచ్చి ఉండొచ్చు, ఆ ఒత్తిడి తర్వాతనే ఆయన బయటకు వచ్చారనేది కొంతమంది చెప్తున్న మాట. మరి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అన్ని రికార్డింగ్లు డిలీట్ చేశానని చెప్తున్నారు. సో ఇదిగో ఇది ఆండ్రాయిడ్ ఫోన్, ఇందులో రికార్డ్ చేశాను, ఇదిగోండి ఈ రికార్డింగ్ అని వినిపించవచ్చు కదా. ఆ వినిపించట్లేదు ఆయన, నేను అన్ని రికార్డింగ్లు డిలీట్ చేసేసాను అని చెప్తున్నారు. డిలీట్ చేశానని చెప్పి మళ్ళీ నేను దీన్ని ఫోరెన్సిక్ పంపిస్తానని చెప్తున్నారు. సో ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. రికార్డింగ్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఆయన ఆండ్రాయిడ్లో రికార్డ్ అయితే దాన్ని ఎందుకు డిలీట్ చేశారు? సో అది అసలు నిజంగా ఆండ్రాయిడ్ ఫోన్లోనే రికార్డ్ అయిందా, లేకపోతే ఐఫోన్ అయితే ట్యాప్ అయిందా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు, ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అందరి ఎమ్మెల్యేలో ఒక అభద్రత ఏర్పడింది. సో నిరూపించుకునే క్రమంలోనే రామశివారెడ్డిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారని, ఆ తర్వాత ఇది వైఎస్ఆర్సీపీకి 2 రకాల వ్యూహాలతోటి ఇది జరిగింది. ఒకటి ఏంటంటే, ఈ ఎక్కడైతే ఒక అలజడి రేగింది, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఒక అలజడి రేగింది, ఈ అలజడిని ఆపటానికి మళ్ళీ స్తబ్దత అంటే ఒక రకంగా సెటిల్ డౌన్ అవ్వటానికి అందరూ ఇది ఉపయోగపడుతుంది. రెండవది, అసమ్మతి గళం వినిపించాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రామశివారెడ్డి ఓపెన్గా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చెయ్యలేదు అనేది ఇక్కడ ప్రధానంగా అందరిలోకి పంపించాలనుకుంది. సో ఈ రకంగా కోటమరెడ్డి దీని మీద ఎలా స్పందిస్తాడో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే తనకు సంబంధించిన ఒక డిఫెన్స్ మెకానిజం అని మనం ప్రవేశపెట్టిందని చెప్పాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది దీని మీద, అలాగే కోటమరెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.